పంజాబ్లో మినహా భారతీయ జనతా పార్టీకి ప్రతి చోట కూడా సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ లీడర్స్ హ్యావ్ ఎవ్రీ రీజన్ టు స్మైల్. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కొత్తగా ఢిల్లీ తర్వాత మరొక రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని చేపట్టబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇక భవిష్యత్తు మీద దిశగా ఏ రకంగా వెళ్ళబోతోంది? ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయాల మీద ఏ రకమైన ప్రభావం చూపబోతున్నాయన్నది ఇవాల్టి ఈ రిజల్ట్స్ ఆఫ్ రిజల్ట్ మీద మనం చర్చిద్దాం. మనతోపాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారు మనకు 4G ద్వారా లైవ్లో అందుబాటులోకి వస్తారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా జూమ్ ద్వారా ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో కూడా కొంచెం ఉపశమనం కలిగించే ఓట్ షేర్ కానీ ఫలితాలు కానీ రిజల్ట్ కానీ ఏది రాలేదు, ఎట్లా చూస్తున్నారు? అంటే ఎండ్ ఆఫ్ ద డే గెలిచినమా లేదా అనేది జనాల నడిలోకి పోయేటటువంటి విషయం. కాకపోతే సరే, గెలుపు అనేటటువంటిది ముందు నుంచి కూడా 5 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసినటువంటి 3 రాష్ట్రాలలో కూడా ఈరోజు కొంచెం అంటే సబ్జెక్టు కరెక్షన్ లెక్క ఈరోజు మేము రివ్యూ చేసుకోవాల్సినటువంటి రెట్రోస్పెక్టివ్గా ఆలోచించవలసుకోవాల్సినటువంటి అవసరం, ఎట్ ద సేమ్ టైం ఇంట్రోస్పెక్టివ్గా అసలు ఎక్కడెక్కడ ఎక్స్పెరిమెంట్స్ ఏం ఫెయిల్ అయినాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే ప్రియాంక గాంధీ గారు మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ఒక సోషల్ ఇన్సిడెంట్స్ని ఏవైతే బాగా వైరల్ అయిపోయి అబలల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు ఏవైతే ఉండనో దాన్ని అడ్రస్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రాధాన్యతలు ఇస్తూ లేకపోతే వాళ్ళకి అవకాశాలను ఇస్తూ ఒక క్యాప్షన్ తీసుకొని పోతే అది అక్కడ ఒక బూమరాంగ్ అయినటువంటి పరిస్థితి మనకు క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. కానీ గెలిచినామా ఓడిపోయినామా అనేటటువంటి సంగతి పక్కన పెడితే ఇట్ ఈస్ లైక్ ఏ సైన్ వేవ్ కదా ప్రదీప్ గారు. ఇప్పుడు గోవా తీసుకోండి, 2012కి తీసుకున్నప్పుడు మాకు తక్కువ వచ్చినాయి, సే ఫర్ ఎగ్జాంపుల్. మళ్ళీ తర్వాత 2017కి వచ్చినప్పుడు మాకు ఎక్కువ వచ్చినాయి, మళ్ళీ ఈసారి కొంచెం తగ్గినాం. బీజేపీ సేమ్ కౌంటర్ పార్ట్ లెక్క ఉంటున్నప్పుడు వాళ్ళకి ఎక్కువ వచ్చినప్పుడు మాకు తగ్గినాయి, మాకు తక్కువ వచ్చినప్పుడు. సో సైన్ వేవ్ లెక్క ఎవ్రీ ఎలక్షన్స్కి ఫ్లక్చుయేషన్స్ అయితేనే ఉన్నాయి. సరే, యూపీ విషయానికి వస్తే ఇప్పుడు బీజేపీ గెలిచింది అనేటటువంటి అంశం వస్తే గ్రాఫ్ ఏడ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేక గిట్ట ఉందా అని అంటే, ఇప్పుడు ఉత్తరాఖండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఉత్తరాఖండ్ మేము క్రితం కంటే సంఖ్య మేము పెరిగినటువంటి ఒక వాస్తవం గుర్తు చేస్తా ఉన్నాం మీకు. ఇప్పుడు గోవా అంశం అంటే సైన్ వేవ్ లెక్క నేను మీకు చెప్పిన. ఇప్పుడు పంజాబ్ విషయం బీజేపీ తీసుకోండి, అది బీజేపీ ఫస్ట్ శిరోమణి అకాలీదళ్, వాళ్ళ పుట్టుకతోటి సహచారం చేసినటువంటి శిరోమణి అకాలీదళ్ మొన్న రైతు నల్ల చట్టాల మీద వ్యతిరేకతతోటి బయటకు వచ్చినారు. బయటకు వచ్చినప్పుడు ఇప్పుడు 2012 అధికారం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కెంచి ఈరోజు 7కి దాకా పోయినరు, 5కి బీజేపీ, 2కి. మరి ఈరోజు ఇదే నరేంద్ర మోడీ గారి చరిష్మా, ఇదే ప్రధానమంత్రి గారు అన్ని రాష్ట్రాల్లో ఉంటున్నటువంటి ఆయన యొక్క చరిష్మా, మరి పంజాబ్లో ఎందుకు పనిచేయలేదు సార్? సరే, కాంగ్రెస్ పార్టీది అధికారంలో ఉంటున్నటువంటి మేము ఈరోజు కిందికి వచ్చినాం, ఇట్స్ అన్ యూనివర్సల్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. బట్ వాట్ అబౌట్ దెమ్? వెన్ దే క్యాన్ బోస్ట్ అబౌట్ దేర్ యునో సక్సెస్ ఇన్ ద మిగతా స్టేట్లలో, మరి వీడికి పంజాబ్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకు ఫెయిల్ అయినాయి మరి? సో ఇట్లా ఏంది అని అంటే, కాంగ్రెస్ పార్టీలో కరెక్షన్స్ అనేటివి అయితేనే ఉంటాయి, గెలుపులు అనేటివి వస్తూనే ఉంటాయి, ఓటములనే అయితే ఉంటాయి. రామ్మోహన్ రెడ్డి గారు, కరెక్షన్స్ రావడానికి లేదా మీరు అన్నట్టుగా రెట్రాస్పెక్టివ్ ఇంట్రాస్పెక్షన్ కరెక్ట్ అంటే వెనక్కి వెళ్ళి ఏం జరుగుతుందో చూసుకోవడము, కేవలం మదించుకోవడం మాత్రమే కాదు వెనక నుంచి చూసుకోవాలంటున్నారు. ఎక్కడి నుంచి మీ వైఫల్యం? 2014 నుంచి కొన్ని రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది, పంజాబు ఒక ఊరటనిచ్చే ఫలితం ఇచ్చింది 2017లో. ఆ తర్వాత మళ్ళీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది, అపోజిషన్లో చాలా స్పేస్ కనిపించింది, ఆమ్ ఆద్మీ పార్టీకి అవసరమైన బలం రాలేదు, శిరోమణి అకాలీదళకి దాని మీద ఆ పార్టీ మీద పూర్తి స్థాయి ఓటర్కి నమ్మకం రాలేదు, భారతీయ జనతా పార్టీ విడిపోయింది. గెలవాల్సిన చోట కూడా గెలవకపోవడానికి స్వయంకృత అపరాధం కాదా? కాంగ్రెస్ జాతీయ నాయకత్వం స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడంలోనో లేదా అధికార మార్పిడి చేయడంలోనో సిద్ధు లాంటి ఒక ఫికిల్ మైండెడ్ ఉన్న రాజకీయవేత్తగా ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పార్టీ ఓటమికి ఆయన నిర్ణయాలు, ఆయన మాటలు, ఆయన వ్యవహార శైలి ఖచ్చితంగా కారణాన్ని భావించాల్సి వస్తుంది. ఇంత జరుగుతున్నా గుర్తించకపోవడం జాతీయ నాయకత్వం వైఫల్యం కాదంటారా? ఇప్పుడు మీరు మొండిగా మేము ఓడిపోయినాక కూడా లేదు, మేము కాలు కింద పడ్డాం మీదనే అని చెప్పి నేను వాదిస్తలేను కదా. కర్ణుడి సావుకి కారణాలు అనేకం లెక్క కాంగ్రెస్ పార్టీ పంజాబ్ విషయం మనం మాట్లాడుకుంటే చాలా కారణాలు ఉన్నాయి, ఒక కారణం లేదు. కానీ ఒక వాస్తవం కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, ఈరోజు 2022లో ఉన్నాం, 2017 ఎగ్జిట్ పోల్స్ ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలే. ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఆ రోజే గెలుస్తుందని చెప్పారు. ఆ రోజు 20 సీట్లకే పరిమితమైన ఆమ్ ఆద్మీ పార్టీ అసలు క్లీన్ స్వీప్, ఢిల్లీ తరాలో క్లీన్ స్వీప్ అయిపోతుందని చెప్పి చెప్పారు. మరి ఆ రోజు కూడా కాంట్రడిక్షన్ తోటి ముందుకైతే అంటే
ఆపోజిట్గానే అయితే వచ్చినాయి కదా రిజల్ట్స్. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కూడా మేము ఊహించిన దానికంటే ఖచ్చితంగా జనాలు మా యొక్క నిర్ణయాలని అంటే మా ఈక్వేషన్స్ని మా ఎక్స్పెరిమెంట్స్ని మాత్రం వెల్కమ్ చేయలేదు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్, మేము కాదంటలేము. కానీ ఇప్పుడు సిడబ్ల్యూసీ మీటింగ్కి సోనియా గాంధీ గారు కాల్ ఫర్ చేసిండ్రు. ఎందుకంటే దీని మీద చర్చ నడుస్తుంది, ఎక్కడ విఫలమైనాం, ఎందుకు విఫలమైనాం. ఇంకొక విషయం అన్నారు, 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ అసలు వస్తలేదా అంటే కాంగ్రెస్ విముక్త్ భారత్ అని చెప్పినటువంటి బీజేపీ కన్నులు మూసుకొని తెరిచే సర్కలు 6 రాష్ట్రాలలో అధికారానికి వచ్చినాం. అరే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అయినా నినాక మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్లలో ఉంటున్నటువంటి ఎన్నికలైనా సిట్టింగ్ స్థానాలలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నేను ఒకసారి గుర్తిస్తా ఉన్నాను. ఈరోజు పక్కనున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా సిట్టింగ్ స్థానాలు కోల్పోయినటువంటి వాస్తవాలు నేను గుర్తు చేస్తూ ఉన్నాం. అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ ముఖ్యమంత్రి ఆయనంత లైనే ఎందుకు ఓడిపోయినా మేమనంటే పెరిగినటువంటి అధిక ధరల మీద మేము ఓడిపోయినా అని ఒప్పుకున్నటువంటి విషయాలు నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు, ఈ పోరాటంలో భాగంగా ఒడిదుడుకుల్లో భాగమై ఉన్నామే తప్ప. ఇది దిస్ ఇస్ నాట్ ఎ డిఫీట్ ఫర్ ఆల్, ఇట్ ఈస్ నాట్ ఏ డౌన్ఫాల్ అని అంటారా? దిస్ ఈజ్ నాట్ ఎ డౌన్ఫాల్, బట్ ఇట్ ఈస్ యు నో వీఆర్ లర్నింగ్ ఫ్రమ్ దిస్. మా ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడో బెర్చి కొట్టినాయి 100%. కానీ ఖచ్చితంగా దాని నుంచి నేర్చుకుంటాం, నెక్స్ట్ టైం ఓవర్ రైడ్ చేస్తూ ఎట్లా ముందుకు పోవాలనే దాని మీద కార్యాచరణ సిడబ్ల్యూసి. పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు ఢిల్లీ నుంచి,